ఈ ఎల్పిజి తొమ్మిది వందల ముప్పై రెండు యొక్క దిగుబడి సామర్థ్యం అలా కాయబట్టే పదిహేను పద్నాలుగు పదమూడు బస్తాలు ఈ చెట్టు చూస్తే తేగలాగా పాకింది ఇంత అద్భుతంగాను నా మోహంగా మూడు వందల కాయలు రాకపోయినప్పటికీ కూడా నా అనుభవం ప్రకారం ఆరు కిలోలు అయితే నెంబర్ వన్ అండి మనుషులు చేత రెండు మూడు సార్లు పోత రాలిపోయింది అంటున్నారు అయినా సరే వాటిని అధిగమించారు ఇది ఒక పది కాలాలు బాగా బ్రహ్మాండంగా రైతులు పాలిట కల్ప రుతు పైరు పెద్దదే గడ్డి రాదు దీనిలో thank you రైతుల క్షేత్రాల్లో బంగారం పండిస్తున్న సరికొత్త మినుమురకం ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ పరిశోధనా స్థానం అపరాల విభాగం రూపొందించిన ఈ నూతన మినిమ రకం ప్రస్తుతం రెండవ మినికట్ దశలో ఉంది గత ఏడాది రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను నమోదు చేసింది చెట్టుకు నూట యాభై నుంచి రెండు వందల కాయలు మూడు వందల కాయలు కూడా కనపడుతుండటం అలాగే ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు క్వింటాల్ దిగుబడినిచ్చే అవకాశం ఉండటంతో రైతులు దీన్ని విత్తనోత్పత్తి చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు ఎకరానికి గతంలో ఏంటంటే వరిమాగాడులో పదహారు పద్దెనిమిది కిలోల వరకు విత్తనం చల్లే ఈ విత్తనాన్ని ఎనిమిది నుంచి పది కిలోలు చలితేనే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అంత అద్భుతంగా చెట్టు చేత అనేది ఈ రకంలో కనిపిస్తూ ఉంది పొదలాగా పెరగడంతో పాటు తీగలాగా పాకే గుణం అనేది దీనిలో కనిపిస్తూ ఉంది ఈ మొక్క చూడండి దాదాపుగా ఐదున్నర అడుగులు ఎత్తు పెరిగింది ఒక్క ఈ ఒక్క చెట్టులోనే దాదాపుగా మూడు వందలకు పైగా కాయలు ఉండటం అనేది విశేషంగా కనిపిస్తుంది అయితే ఈ ఈ మొక్కను మనం గట్టు నుంచి పీకి తీసుకొచ్చాం చేనులో పరిశీలించినప్పుడు కూడా ఒక్కో మొక్కలో నూట యాభై నుంచి రెండు వందల కాయలు కనిపిస్తూ ఉన్నాయి చెట్ తలకాపు వరకు అంటే పెసరలాగా తలకాపు వరకు కాపు అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్క గుత్తిలో సాధారణంగా ఏంటంటే రెండు నుంచి మూడు కాయలు ఎక్కువగా కనిపిస్తాయి మినుములో అయితే ఈ రకంలో ఏడు నుంచి ఎనిమిది కాయలు వరకు అత్యధికంగా పది కాయలు వరకు ఉండటం అనేది విశేషంగా ఉంది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ క్షేత్రం అనేది గుంటూరు జిల్లా చేబ్రోల మండలం సెలపాడు గ్రామ అభ్యుదాయ రైతు దొడ్డపనేని సాంబశివరావుది ఈయన గత సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఈ మినుమిత్తడం జరిగింది దాదాపు దాదాపుగా పంట విత్తిన దగ్గర నుంచి అధిక వర్షాలు నవంబర్లో అయితే పంటపై ఆశలు వదిలేసుకున్న ఉన్నాయి అయితే ఈ రైతు అవలంబించిన మేలైన యాజమాన్య పద్ధతుల వల్ల పంట కాపు అనేది చాలా ఆశాజనకంగా ఉంది ఎల్పిజి తొమ్మిది వందల ముప్పై రెండు మినుము సాగులో ఈ అభ్యుదాయ రైతు సాంబశివరావు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి సాంశేవరావు గారు నమస్తే అండి మీ పొలం చూస్తూ ఉంటే ఈ మినుము క్షేత్రం ఈ ఎల్పిజి తొమ్మిది వందల ముప్పై రెండు యొక్క దిగుబడి సామర్థ్యం బాగా కనిపిస్తూ ఉందండి గత ఏడాది మినీకిట్టుగా ఇచ్చారు వర్షాకాలంలో చాలామంది రైతులు ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు అయితే రబీలో మంచి ఫలితాలు సాధించారు ఈ రకంతో మీరు ఎప్పుడు నాటారు ఎన్ని ఎకరాల్లో నాటారు దీన్ని నేను గత సంవత్సరం అయితే మినీ కిట్లు వేసానండి వారు ఇవ్వటమే నాకు అక్టోబర్ ఐదో తారీఖు కానీ సీడ్ ఇవ్వలేకపోయారు అంటే బాగా లేట్ అండి అది లే రబీ అనేది సెప్టెంబర్ లాస్ట్ అక్టోబర్ ఫస్ట్ వీక్లోనే నాటితేనే అది రబీ మంచి రబీ లేట్ రబీ అయితే దిగుబడి వచ్చే అవకాశం ఉండదు తెగుళ్ళు ఎక్కువ ఉంటాయి పురుగు కూడా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా అడ్వాన్స్గా ఉండాల్సిందే రబీ అనేది సెప్టెంబర్ లాస్ట్ మంచి టైం అనమాట అది ఇప్పుడు మీరు ఇదంతా మెట్ట ప్రాంతం ఒక పక్కన మిరప తోటలు కనిపిస్తూ ఉన్నాయి మరో పక్కన వరి క్షేత్రాలు కనిపిస్తున్నాయి కంది కూడా వేస్తున్నారు మీరు మినిమ సాగు నేర్చుకోవడానికి కారణం ఏంటండి ఇది ఎప్పుడో యాభై సంవత్సరాల నాడు దేవుడి మాన్యవండి ఇది మేము వాస్తవంగా వచ్చినప్పుడు ఇది అంతా పాడుపడి ఉంది ఏరియా అంతా వేరే ఇంకొక ఆయన లిఫ్ట్ పెట్టి మాగాడికి నీళ్ళు ఇస్తున్నాడు కానీ మేము ఆ యాభై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఈ ఐటెం వల్ల మెట్టగానే ఉపయోగిస్తున్నాము ఇప్పుడు ఎల్పిజి నైన్ థర్టీ టూని ఎన్ని ఎకరాల్లో చేశారు మీరు మీరు చూసే ఈ క్షేత్రం అయితే ఐదు ఎకరాలు సార్ ఇంకా వేరే నిరుడు నాకు ఇచ్చిన మినీ కిట్లో వచ్చిన విత్తనాలు ఇంకొక ఐదు ఎకరాలు వేరే చేశానండి ఇది సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు నాటాం సార్ ఇరవై ఐదు ఆరు రాక తల్లికి వర్షం మొదలైందండి ఇది కూడా పోయింది అనుకున్నాం మొలక మామూలుగా ప్రకృతి సిద్ధంగా ఏదో అడ్డం పడింది కాబట్టి దేవుడిదయనుకోండి అనుకోండి మొలిసింది నవంబర్లో వచ్చిన వర్షాలను కూడా అధిగమించారు మీరు సెప్టెంబర్లో మొలవటమే గొప్ప ఇది ఇది వేసిన మరుసనాడు అది ఏదాం అనుకుంటే అది అక్టోబర్ ఇరవై దాకా వేయలేకపోయాం ఒకటే తర్వాత ఇది సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత నాటిన తర్వాత నవంబరు అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ లాస్ట్ వరకు కూడా మూడు రోజులకి రెండు రోజులకి మూడు రోజులకి రెండు రోజులకి వర్షం పడతానే ఉంది దీని ఇది పెరగటం ఆగిపోవటం పెరగటం ఆగిపోవటం నాలుగు స్ప్రేయింగ్లు అయితే మాత్రం మేము చేలం నుంచి వడ్డక్క తల్లిగే స్ప్రేయింగ్లు అంతా కారిపోయేటట్టు భారీ వర్షాలు పడ్డాయండి మేము ఒక దశలో అసలు ఈ చేను వదిలేసి వేద్దాం అనుకునే పరిస్థితి కూడా ఉంది కానీ కొత్త వెరైటీ మరి వాళ్ళంత ఇంట్రెస్ట్గా నన్ను అభివృద్ధి విత్తనం అభివృద్ధి చేయమని ఆ లాంఫారం వారు ఇచ్చారు కాబట్టి దీన్ని పోగొట్టకూడదనే ఉద్దేశంతో మా వల్లైన వారికి కొద్దిగా ఖర్చు ఎక్కువే పెట్టామండి అందుకని కనీసం ఈ ఎనిమిది తొమ్మిది బస్తాలన్నా అయ్యే విధంగా ఇప్పుడు కనపడుతుంది ఇది అంటే పూర్తిగా వర్షాలు అధిగమించారు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనయండి అంటే పైకాపు చాలా ఆశాజనకంగా ఉంది కింద నుంచి పైకి ఒక్కొక్క మొక్కకి దాదాపు వంద నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు కాయలు కూడా కనిపిస్తా ఉన్నాయి మీ చేలు అవునండి మూడు వందల వరకు అంటే వంద వంద కాసినీ కూడా ఉంటాయండి దీనికి ఈ ఇప్పుడు ఈ పైరులో చెప్పాలంటే ప్రధానమైన లోపం ఏం జరిగిందంటే మేము ఆరు ఏడు కిలోలతో సరిపెట్టి ఉండగలిగితే ఇది మినిమం పన్నెండు బస్తాలండి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం కూడా కనపడింది ఎందుకంటే దాని లక్షణాలు ఒడ్డున మొక్కలు కాసినట్టు నీళ్ళల్లో ఉన్న మొక్కలు కాయలేకపోయినాయి అంటే బాగా పెరుగుతుంది చెట్టు చేత బాగా ఉంది చెట్టు చేత బాగా ఉంది విపరీతంగా గుత్తులు వస్తాయి దీనిలో ఉన్న అద్భుతమైన విశేషం ఏంటంటే చెట్టు పదలాగా రావటమే కాకుండా ఆ వచ్చిన తర్వాత చివరికి దాదాపు నాలుగు అడుగులు తీగ తాగి మన చిక్కుడుకాయలు కాకరకాయలు కాసినట్టు ఆ విధంగా వేలాడేటట్టు కాసినవియండి ఇది అయితే పూర్తిగా పల్లాకు తెగులు తట్టుకునే లక్షణం కలిగి ఉంది ఒక పల్లాగ తెగులే కాదండి కొరనోస్పర సర్కోస్పర ఇలాంటి తెగుళ్ళు కూడా చాలా లైట్గా వచ్చినాయి ఏది ఈ ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా మామూలుగా అయితే బహుశా ఒకటి రెండు సార్లతో తెగులు ముందేసేస్తే ఆగిపోద్ది సార్ ఏం కనపడి కూడా ఇక పురుగు అనేది మన చేతుల్లో లేని విషయం నేను ముందేయలేదని చెప్పడం అబద్ధం గ్యారెంటీగా వేస్తారు పురుగుకి కానీ ఈ సంవత్సరంలో ఉన్న అంశం ఏంటంటే ఈ విపరీతమైన వర్షాలకు చాలా తక్కువ శాతం ఉంది పురుగు మేము తెగులు మందు పురుగు మందు కూడా వాడామండి ఏది తీసేయాలనే దశలో ఉన్న పైరుని ఇలా తీసుకొచ్చామంటే కొంత ఖర్చు పెట్టదలుచుకున్నాం జాగ్రత్తగా మెయింటైన్ చేసామండి ఎల్పిజి నైన్ జీరో ఫోర్ ఉంది అది కూడా అద్భుతంగా పండుతూ ఉంది చెట్టు చేత బాగా ఉంటుంది అది దానికి దీనికి ఎటువంటి తేడా గమనించారు మీరు తొమ్మిది ఎల్పిజి తొమ్మిది వందల నాలుగు ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు అన్నదమ్ముళ్ళేనండి తమ్ముళ్ళేనండి పెద్ద తేడా లేవు కానీ దానికన్నా విశేషమైన లక్షణం ఏంటంటే ఇది విపరీతంగా తేగ కూడా వచ్చి తేక కూడా పది కాయలు గుత్తులు కాయటం దీని విశేషమైన లక్షణం ఒక గుత్తిలో పది కాయలు ఒక గుత్తిలో పది కాయలు మూడు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఒకటి రెండు కూడా ఉన్నాయి ఎందుకంటే అంత పాసిపోయింది కదండి అడుగునే అలా కాకుండా ఉంటే సగటునే ఐదు కాయలు పైన పది కాయలు వచ్చాయి అందు అలా కాయబట్టే పదిహేను పద్నాలుగు పదమూడు బస్తాలు వచ్చే అవకాశం ఉంది ఎకరానికి ఒక ఎకరానికి గతంలో వేసిన ఆలబడి సత్యనారాయణ గారు కనిపెట్టిన రకాలు రెండు మూడు వేసాను నేను ఆరు వందల ఎనభై ఐదు అనేది పదమూడు బస్తాల రికార్డు ఆరు వందల నలభై ఐదు అనేది పదకొండు పదమూడు బస్తాల రికార్డు ఆరు వందల పదమూడు అనేది కూడా ఒకటి ఇచ్చారు సార్ నాకు అంటే వాళ్ళు అధికారయుతంగా ఇవ్వలేదు అది అది వాళ్ళు ఎందుకో పనికిరాదని తీసేశారు కానీ నేను దాన్ని తీసుకొచ్చి సాగు చేస్తే ఎకరానికి పదహారు కింటాల్లో ముప్పై కిలోలు అయినాయండి నాకు ఆదర్శ రైతు కింద వినయాశ్రమంలో నాకు ప్రైజ్ కూడా వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే సోమనాథ్ దేశ్రావు గారు నాకు మెమౌంటు కూడా ఇచ్చారు ఈ రైతు కూడా ఎకరానికి పది నుంచి పదిహేను క్వింటాలు పండిస్తే అసలు మనకు పప్పు ధాన్యాలు కొరత ఉండదు ఇలాంటి రకాలు రావటం అనేది నిజంగా రైతుకు చాలా మేలు చేసే విధంగా ఉంది అయితే ఈ చెట్టు చేత పరిశీలిస్తే ఇంత అద్భుతంగా ఉండటం అనేది ఒక చెట్టుకి దాదాపు వంద కాయలు ఉంటేనే పది గెంటలు అవుతాయి అంటారు అలాంటిది నూట యాభై రెండు వందల కాయలు వస్తే నిజంగా రైతు పంట పండినట్లే ఒకటి సార్ నూట యాభై నూట యాభై కాయలుంటే పదిహేను గంట వాళ్ళు అవుతాయండి మూడు వందలు కూడా కాయలు ఉండే అది అద్భుతం అలా అన్నీ రావు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనం ఈ అవి లెక్కేసుకోకుండా ఇది ఎకరానికి కేవలం మెట్ట మీద రబీ సాగులో ఆరు కిలోలు ఎత్తనాలు కనుక మనం పెట్టగలిగి ఉంటే ప్రతి మొక్క నూట యాభై కాయలు అవుతాయి పదిహేను గంట గ్యారెంటీ దిగుబడి వస్తుంది ఎందుకంటే చెగులు తక్కువ విలక్షణమైన లక్షణం ఉంది దీనిలో విపరీతమైన గుత్తులు కాపు రావటం గింజలు కూడా నెంబర్ వన్గా ఉంటాయి పాలిష్ రకం మెరుస్తూ ఉంటాయి ఎల్లో మజాయికి అసలు దీని జోలికి రాదు అదే తొమ్మిది వందల నాలుగు కూడా ఎల్లో మజాయికి రాదండి అది కూడా దీంతో కొంచెం సమానంగా నేను కూడా ఉన్నాను అనే స్థాయిలో ఉంది కానీ దీన్ని ఈ సంవత్సరం చూసిన తర్వాత ఆ తొమ్మిది వందల నాలుగు కన్నా ఈ తొమ్మిది వందల ముప్పై రెండే ఇక దీన్ని ఏది పోటీ చేయలేదేమో ప్రస్తుతం ఉన్నది ఇంకేదన్నా వెరైటీ ఆ రమణ సార్ ఇంకేదన్నా సృష్టి చేస్తే తప్ప దీనికి సాటి వచ్చే రకంగా నాకు ఏది కనపడలేదు ఇప్పుడు ఈ చెట్టు చూడండి దీనికి దాదాపు ఒక పది కాయలు అటు ఇటుగా రెండు వందల కాయల దాకా ఉన్నాయి సార్ ఇది ఇది మరి కొంతమో ఎండింది కొంతమే పచ్చిగా ఉంది ఇది సెప్టెంబర్ ఇరవై మూడు అంటే దాదాపు ఇప్పుడు ఎనభై ఆరు రోజులు దాదాపు అవుతుంది ఎనభై ఐదు ఎనభై ఆరు రోజులు ఇది ఇంకా కనీసం పదిహేను రోజులు ఉంటే కానీ తీయటానికి పనికిరాదండి ఈ వర్షాల వల్ల ఈ కింద కాపు అనేది దెబ్బతి కింద కాపు ఒక్కాయ అరకాయతోనే సరిపెట్టిందండి అసల్లో ఒత్తు అయిందండి విపరీతమైన ఒత్తింది మేము పది కేజీలు తెలియక పది కేజీలు సోయింగ్ చేసేసాం ఆల్రెడీ ఆ చేసిన మీదట విపరీతమైన వర్షాలకు కింద అంతా పాసిపోయి కేవలం ఏదో కాపు అదార్టిగా కాయటం తప్ప పూర్తిగా మాత్రం కాసిన రకంగా ఇప్పుడు ఈ ఉండ పరిస్థితి పూర్తిగా కాసినట్టుగా నేను అనుకుంటున్నాను ఈ చెట్టు చూస్తే తేగలాగా పాకింది అసలు ప్రతి కొమ్మకి గుత్తులు గుత్తులుగా కాయలు ఇది మనం గట్టి నుంచి తీసాము దీని పొటెన్షియాలిటీ అనేది ఇది పూర్తి స్థాయిలో కనబరుస్తూ ఉంది అంటే బాగా ఎడంగా నాటినప్పుడు ఈ విధమైన సామర్థ్యం ఉంటుంది అంటారా అవును ఇది తప్పకుండా ఉంటుందండి ఇది ఎడ ఎడంగా కనుక నాటినట్టయితే ఇంత అద్భుతంగాను నా మోగంగా మూడు వందల కాయలు రాకపోయినప్పటికి కూడా మినిమం నూట ఎనభై రెండు వందల యాభై కాయలు లోపు వచ్చే మొక్కలు కనుక ఎక్కువ ఉండేటట్టయితే గ్యారెంటీగా నా అనుభవంలో నేను పదహారు వస్తాయి ముప్పై కేజీలు నేను దిగుబడి చూసిన రైతుని రైతుల యొక్క సందేహం ఏంటంటే విత్తనం వేసినప్పుడు మొక్కల సాంద్రత తగ్గుతుంది కదా మరి అప్పుడు దిగుబడినిచ్చే మొక్కలు తగ్గినప్పుడు దిగుబడి తగ్గిపోతుంది అనేది వాళ్ళ యొక్క సందేహం ఆ మాట కూడా నిజమేనండి కానీ దీనికి ఆ లక్షణం లేదు కదా ఇది అంత కొంచెం అలర్డ్పుగా ఉంటే అంత విపరీతం ఇప్పుడు మూడు మొక్కలకు సరిపడా పింది మూడు మొక్కలు సరిపడా కాసుద్ది ఇది అది పది మొక్కలు అనుకోండి మూడు మొక్కల స్థానంలో సన్నగా పెరిగి పడిపోద్ది నాలుగు మూడు కాయలు వస్తాయి కాయ రెండు కాయలు వస్తాయి గుత్తులు కూడా వస్తాయి అసలు ముందు పురుగు ఆగదు అందుకని దీని లక్షణం పెట్టయితే మనం వీలైనంత విడంగా నా అనుభవం ప్రకారం ఆరు కిలోలు అయితే నెంబర్ వన్ అండి మనుషుల చేత నాటించాలి కానీ నేడు పరిస్థితుల్లో మనుషులు రైతులు అది సాధ్యం కాదు నట్టు ఎత్తగలిగితే పదిహేను కింటాళ్ళు అసలు అనుమానమే లేదు గతిలాగా ట్రాక్టర్తో పెట్టాము దుస్థితిలో ఈ తప్పనిసరి అండి ఇప్పుడు వ్యవసాయ తప్పనిసరి అయినప్పుడు మనం ఎనిమిది కిలోలతో సరిపెట్టుకోవాలి కానీ పది కిలోలు అనేది చాలా తప్పు చేసామని మేమే అనుకుంటున్నాం కంసారావు గారు ఇప్పుడు దీనికి గుత్తులు గుత్తులుగా కాయలు కాసే లక్షణం ఉంది అది కాయల్లో గింజల సంఖ్య ఏ విధంగా ఉందండి ఏడు ఎనిమిది గింజల కన్నా లేవండి అంటే గతంలో కూడా రకాలు కొన్ని ఆరే ఉంటాయి కదా బాగా ఎక్కువ వచ్చిన రకమే ఎనిమిది తొమ్మిది గింజలు ఉండేది బాగా ఏది నాలుగు రెండు అలాంటి రకాలు ఆరు వందల ఎనభై ఐదు ఆరు వందల ఎనభై ఐదు టాప్ అండి తొమ్మిది గింజలు కూడా వచ్చినాయి ఇది దాని తర్వాత ఒక కాయలో గింజలు వచ్చేటప్పుడు దాని తర్వాత ఇది కొన్ని రకాలు సాదా రకాలు ఉన్నాయి దీని పరిస్థితి ఏంటండి సాధారణ కాలకి దీనికి పోల్చి చూసినప్పుడు సాధారణ కాలంలో కూడా పియూ థర్టీ వన్ అని రెండు వేల పదకొండులో వారే ఇచ్చారు సార్ నాకు లాంఫారం వారే ఇప్పుడు అది పది సంవత్సరాలు అయింది కాబట్టి ప్రస్తుతం దాన్ని తెగులు ఆవరించడం మొదలైంది తర్వాత దిగుబడి సాంద్రత తగ్గింది ఇప్పుడు ఇది కొత్త వెరైటీ పాలిషు తెగుళ్ళను తట్టుకుంటుంది దీనికి ఒక పది సంవత్సరాల ఫ్యూచర్ ఉంది పాలిష్ రకం ఇది పూర్తిగా పాలిష్ రకం మంచి గుళ్ళు సైజు మెల నల్లగా మెరుస్తున్నాయి గింజలు బండీ బండ పాలిష్ దగ్గరగా సంబంధం ఉంటదండి ఇది మినులు వచ్చేటప్పుడు మంచి క్వాలిటీ ఉంటాయి మామూలు బోల్డ్ రకమే సన్న రకం కూడా కాదు మార్కెట్ డిమాండ్ అవకాశం డిమాండ్ మామూలుగానే ఆటోమేటిక్గా పాలిష్ డల్ డల్కి దాదాపు ఒక వంద రెండు వందలు అవసరాన్ని బట్టి నాలుగు వందలు వెయ్యి రూపాయలు కూడా తేడా వచ్చే పరిస్థితి ఉంది ఒక్కోసారి ఒక్కోసారి రెండు సమానంగా కొనే పరిస్థితి ఉంటుంది మార్కెట్ మన చేతుల్లో ఉండదు కాదు కానీ ఎప్పుడు కూడా ఒక వంద రూపాయలు ఎక్కువ అనేది పాలిష్ మాత్రమే ఎల్లో మజాయికి తట్టుకుంటుంది కాబట్టి ఆ పియ్యూ థర్టీ వన్ అనేది వెళ్ళిపోతా ఉండే దశలో ఉంది కాబట్టి ఇది రాబోయే సమయం కాబట్టి ఇది ఒక పది కాలాలు బాగా బ్రహ్మాండంగా రైతులు పాలిట కల్పరుతుగా ఉండే అవకాశం ఉందని నేను నమ్ముతున్నా మరీ రెండు మూడు సంవత్సరాల విపరీతంగా దీన్ని రైతులు పండిస్తారని నేను భావిస్తున్నాను సార్ యాజమాన్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారండి యాజమాన్యంలో ప్రత్యేకించి దీన్ని ఏం తీసుకోలేదండి మామూలుగా ఆఖరి దిక్కిలో ఒక రెండు కట్టలు పద్నాలుగు ముప్పై అనే కాంప్లెక్స్ ఎరువు మాత్రం ఆఖరి దిక్కిలో వేసి గురదోలు వేసామండి తర్వాత విత్తనం కదపెట్టాము ఇంకంతే బలం దీనికి పైపాటు పిచికారీ రూపంలో ఎరువులు ఇవ్వలేదా పైపాటు రూపంలో మూడు పంతొమ్మిది అనేది ఒక రెండు సార్లు ఒక కిలో ఇచ్చామండి ఏ దశలు ఇచ్చారు పోతాను పిందే దశలో ఇచ్చామండి కాయలు కొంచెం బాగా అయినా కూడా పొటాషియం నైట్రేట్ అని ఏదో అంకెలు ఉంటాయండి దానికి అది కూడా ఒకసారి ఒక కిలో స్ప్రే చేసాం తెగుళ్ళు పురుగులు సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా కొన్ని పిచికారి చేశారు అంటున్నారు ఏమేమి మందులు దేనికోసం చే స్ప్రే చేశారు తెగుళ్ళు మందులు అనేవి మామూలుగానే బాగా నీళ్లు నిలబడితే ఎర్రబడిపోద్ది అండి పైరు ఎర్రబడిన తర్వాత ఒకటి ఒకటి మొదలవుతాయి మచ్చ తెగుళ్ళు తుప్పు తెగుళ్ళు ఇలాంటివన్నీ కూడా దాన్ని ఆవరిస్తాయి అందుకని ముందుగానే సాపు నాటివో ఇలాంటి రకాలు కొద్దిగా రెండు మూడు సార్లు స్ప్రే చేయటం జరిగింది అదనంగా వారం వారం జాప్తారు ప్రతి ఆరో రోజు ముందేసాం సార్ అందులో డౌటే లేదు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు పంటను సంరక్షించుకునేందుకు మీ ప్రయత్నం చేశారు కేవలం ఇప్పుడు ఫలితాలను ఇస్తుంది అవును కేవలం ఒక మంచి వజనం లాంటి ఒక ఇత్తనం ఒక సైంటిస్ట్ ఇచ్చాడంటే రైతుని నమ్మి దాన్ని ఏదో రిజల్ట్ నేను చెప్పాలి కదా ఆయనకి ఆ పెట్టుబడి లేకపోతే కనీసం ఇవి కూడా ఉండేవి కాదు ఈ సంవత్సరం కురిసిన వర్షాలకి ఏ దశల్లో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలంటారు మా బాగా దీని ముఖ్యమైన దశ ఏంటంటే పూత పింద దీని మామూలుగా అన్నీ ఇరవై ఏడు ముప్పై రోజులకి పూతలో కనపడతాయి సార్ కళ్ళు వచ్చేస్తుంది ఇది నలభై రోజులు ఉంటే కానీ నీకు ఎక్కడ మొగ కనపడదో ఆ మొగ కనపడ్డ దశ దగ్గర నుంచి మాత్రం మీ పురుగు మందులు ఈ జాగ్రత్తగా చూసుకోవాలి కనీసం పూత కొత్త అనంగా విపరీతమైన బెట్ట వచ్చింది అనుకోండి అది లేదు పూసిన నాలుగు కాయలు చిన్న చిన్న కాయలు అయిపోతాయి ఆ దశలో మాత్రం ఇవ్వాలి పంట బాగా పెరిగింది ప్రతి చెట్టు నిండా కాపు కనిపిస్తూ ఉంది రెండు మూడు సార్లు పూత రాలిపోయింది అంటున్నారు అయినా సరే వాటిని అధిగమించారు ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఏ రెండు మూడు సార్లు పూత రాలిపోయినా ఏ ఇప్పుడు మనకి ఇలా కనపడినప్పటికి కూడా నా అంచనా ప్రకారం ఇది లేదు కాబట్టి పది బస్తాలు లోపేనండి కరెక్ట్గా చెప్పాలంటే ఏడు లేకపోతే ఎనిమిది బస్తాలు అవుతాయి కానీ అదే టైం బాగుండే ఏడెనిమిది కిలోలు ఎత్తునా లేదా ఉంటే పన్నెండు బస్తాలు మినిమము పదిహేను బస్తాలు మాక్సిమం ఆ వర్షం ఎక్కువ కాకుండాను తక్కువైతే స్ప్రింక్లర్స్తో నీళ్ళు ఇవ్వగలిగితే ఇది గ్యారెంటీగా మాత్రం అత్యధిక దిగుబడిలో ఇచ్చే రకాల్లో ఇది ఫస్ట్ నిలబడి ఉంటుంది ఎకరానికి ఎంత ఖర్చు అయిందండి ఇప్పుడు ఇరవై వేలు దాకా అయిందండి ఎకరానికి ఎకరానికి ఇరవై వేలు ఖర్చు ఇక్కడి వరకు అవుతుందండి అంత ఖర్చు పీ ఇంకా పీకాల్సింది నూర్చాల్సింది ఉంది కదా సార్ అదల్లా ఇంకా ఉంటుంది కదా ఒక పదివేలు దాదాపు ఖర్చు అయిపోతాయి పీకినందుకు నూర్చినందుకు అన్ని ఖర్చులు అంటే ఈ పంట మొత్తం సమూలంగా ఇంటికి చేర్చేటప్పటికి ముప్పై వేలు అవుతుంది సార్ ఖర్చు అదే మంచి దిగుబడి వచ్చింది అనుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు విత్తన ఉత్పత్తి కోసం చేశారు కదా బైబ్యాక్ ఒప్పందం ఉందండి ఇది అవునండి లాంఫారం వారు తీసుకుంటారు కదా ఇది దీనిలో కొంత ఏమన్నా కొద్ది గొప్ప నాకు ఎక్కువ మంది రైతులకు వారు ఇవ్వాలి కదా అందుకని వారి పర్యవేక్షణలోనే రెండు మూడు సార్లు వచ్చారు వారు చూసుకున్నారు మహాణులు కలుపు ఎక్కువ వస్తుంది కాబట్టి కలుపును అనగదొక్కే రకాలు కావాలి రైతులకి ఇది మాగాణ్లకు కూడా అనుకూలం అంటారా పంట వరకే వచ్చేటప్పటికి మాగాణులకు కూడా అనుకూలమే సార్ ఎందుకంటే ఇది గడ్డిని అనగదొక్కే విధంగా పరిచేసేస్తుంది నేలంతా బాగా పెరుగుతుంది ఆ పైన తీగ కూడా వస్తుంది కాబట్టి గడ్డిని చేస్తుంది ఇక హార్వెస్ట్ అనే విధానం ఉంది అంటే మనుషులు పీకి నోరకుండా మామూలుగా హార్వెస్ట్ చేసుకునే విధానానికి అంత సహకరించకపోవచ్చు అని నా ఉద్దేశం పూర్తిగా అది హార్వెస్టే చేయాలి అనేది మాత్రం కరెక్ట్ కాదేమో దీని విషయం ఎందుకంటే నేల మీద బడి కూడా కాసింది మిషన్ హార్వెస్ట్కి పనిచేయదు ఆ తొంభై శాతం అనుకూలించకపోవచ్చు పడిపోయి కాసినా కూడా కాపుకి ఎటువంటి ఇబ్బంది లేదంటారు మామూలుగా నెల బావరికి వెళ్తూ ఉంటుందండి అండి ఎల్లిని కొందికి గుత్తులు వస్తూ ఉంటాయి దీనిలో విశేషం ఏంటంటే మొదటి పడ్డ కాపు కన్నా మొదట నాలుగు మూడు కాయల గుత్తులు ఉంటే చివరిలో పది కాయలు ఎనిమిది కాయలు తొమ్మిది కాయలు గుత్తులే వస్తాయి ఆ కాండానికి చివరి కాడ చివరి వరకు కాపు కాయటం అనేది పెద్ద విషయం విశేషమైంది ఇందులో లక్షణం ఏంటంటే చివర తీగపోయినాక తీగకు పెద్ద కాపు వస్తుంది తొమ్మిది వందల నాలుగు ఏమో కాండానికే కాపు వచ్చింది అది ఇలా తీగ మారలేదు నా పర్యవేక్షణలో కాబట్టి ఇక హార్వెస్ట్ అనే విధానంలోకి వచ్చేటప్పటికి కుడియడమే పెద్ద తేడా లేదు దానికి దీనికి కాబట్టి ఒక మంచి వెరైటీగా చెప్పొచ్చు దీన్ని ఎల్పీజి తొమ్మిది వందల ముప్పై రెండు రకం అనేది నిరభ్యంతరంగా మంచి దిగుబడి సామర్థ్యం ఉన్న రకంగా రైతు సాంబశివరావు చెప్తున్నారు ప్రస్తుతం ఈ క్షేత్రంలో ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ళ దిగుబడి సాధించే అవకాశం ఉన్నప్పటికీ దీని యొక్క దిగుబడి సామర్థ్యం అనే అనేది పూర్తి స్థాయిలో పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాల వరకు ఉందని రైతు అనుభవం ద్వారా తెలుస్తూ ఉంది సో ఈ ఎల్బీజీ తొమ్మిది వందల ముప్పై రెండు సాగు గురించి సాంబశివరావు సోదరుడు గోపాలరావు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం గపల్ డ్రైవర్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీరు ఈ తొమ్మిది వందల ముప్పై రెండు రకం గురించి చాలా గొప్పగా చెప్పారు మీ అన్నగారు అలా అండి నాకు కూడా చాలా బాగుందండి ఈ రకం ఇంతకు ముందు వచ్చిన రకాలన్నిటికన్నా కూడా కొంచెం కాడ ఎక్కువగా పెరుగుతుంది అక్కడ కూడా గుత్తులు వస్తున్నాయి వేయటానికి బాగానే ఉంటుంది కొంచెం అయితే ఎక్కువగా కలుస్తుంది అని అనుకుంటున్నాం అది ముఖ్యంగా పల్లాకు తెగులు తట్టుకునే స్వభావం ఉండటం అనేది రైతులకు కలిసి వచ్చే అంశం దీనికి తోడు ఇప్పుడు దిగుబడి సామర్థ్యం కూడా చాలా ఆశాజనకంగా కనిపిస్తా ఉంది దిగుబడి కూడా బాగానే ఉంటుంది అండి అది అంటే పలసగా ఉండగా బాగా కాసింది మాకు వర్షం మూలం దెబ్బతిని తగ్గిపోయింది తగ్గిపోయిందండి కొంచెం దిగుబడి తగ్గడానికి అవకాశం వచ్చింది ప్రస్తుతం అయితే ఎనిమిది తొమ్మిది బస్తాలు అవుతాయి అని అనుకుంటున్నాం అండి బాగుంటే మాత్రం ఇంకొంచెం బాగా ఎక్కువగా అయ్యాయి రైతులకు కూడా అనుకూలంగానే ఉంటదండి పైరు పెద్దదే గడ్డి రాదు దీనిలో అనగదక్కే గుణం ఉంటది పైరు కూడా చాలా నాలుగు అడుగులు కూడా పెరిగే అవకాశం ఉందండి నల్ల రేగడి భూమి అయినప్పటికీ మెట్ట భూమి మెట్ట భూమి అండి మాది మెట్ట సాగులో వేసాము మేము వరి మాగాణంలో కూడా దీని విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది వచ్చే సంవత్సరం నాటికి దీని విత్తనం అనేది ప్రతి రైతుకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి రైతు దీని కొద్ది విస్తీర్ణంలో సాగు చేసి విత్తనోత్పత్తి చేసుకుని పెద్ద ఎత్తున సాగు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు